కర్నూలు జిల్లా గూడూరు నగర పంచాయతీ కార్యాలయంపై అవినీతి నిరోధక శాఖ అధికారులు దాడులు జరిపారు. ఈ దాడుల్లో హోటల్ శ్రీనివాసులు అనే వ్యక్తి నుంచి 10,000 రూపాయలను నగర కమిషనర్ ప్రహ్లాద్ లంచంగా తీసుకుంటుండగా అధికారులు పట్టుకున్నారు. కాగా నిందితులు ఏసీబీ అధికారుల నుంచి తప్పించుకునేందుకు కమిషనర్ ప్రయత్నం చేయగా వారు వెంటాడి అరెస్ట్ చేశారు. बी प्रहलाद गारु 10,000 रूपये लंचम श्रीनिवास दग्गर नुंचि तीसुकुंटुंडगा अतन्नि रेडी हैंडेडगा पट्टुकोवडं जरिगिंदि. कारणं एमनगा श्रीनिवास गारु गूडूर ग्रामंलो होटल नडुपुतुन्नारु. आयन होटल वल्ल इब्बंदुलु उन्नायनि फिर्याद मेरकु कमिषनर गारु क्लोज चेसारु. क्लोज चेसि कोन्नि वस्तुवुलु तीसुकोच्चारु. अक्कडि नुंचि 4 ऐरन् फ्रेम्स ओक गैस सिलिंडर् तीसुकोच्चारु. दानि मीद इतरुलु कोर्टुकु पोते आ होटल इंका मूपिंचलेदनि चेप्पि कंटेंप्ट् कूडा चेसारु. మున్సిపల్ కమిషనర్ గారు ఆ కంటెంప్ట్ ఆఫ్ ది కోర్టుకు కౌంటర్ కూడా ఫైల్ చేసి వచ్చారు. ఈ కౌంటర్ ఫైల్ చేసినందుకు కొంత ఖర్చు పెట్టాడు ఆయన. అయితే ఫిర్యాదుదారు శ్రీనివాసులు వచ్చి మా హోటల్ సామాగ్రి మాకు ఇవ్వాలంటే అయ్యా మీ హోటల్ వల్లనే నేను హైకోర్టు పోవాల్సి వచ్చింది, కౌంటర్ ఫైల్ చేయాల్సి వచ్చింది, అందుకని సుమారుగా 22,500 రూపాయలు ఖర్చు వచ్చింది. అయితే కనీసం నువ్వు 10,000 రూపాయలనే నాకు ఇవ్వాలంటే ఫిర్యాదుదారుడు శ్రీనివాసులకు ఇచ్చేది ఇష్టం లేక మమ్మల్ని అప్రోచ్ కాగా ఈరోజు మేము సాయంత్రం 4 గంటలకు గూడూరు అర్జునవార దగ్గర రెడ్ హ్యాండ్గా వలపని పట్టుకోవడం జరిగింది. కమిషనర్ ఉండి సామాన్లు తీసుకుపోయి లంచం అడుగుతున్నారు సార్. 22,000 అడుగుతున్నారు సార్. నేను అంత ఇవ్వలేనని నేను చెప్పినాను. అతను సార్ ఉండి 10,000 ఇస్తే నీ సామాన్లు ఇస్తా అంటున్నాను సార్. నేను నా చాదా కాదు సార్ అని చెప్పినాను. చెప్తే కూడా లేదు ఇస్తేనే నీకు సామాన్లు ఇస్తాను, లేదంటే నీ ఇష్టం అని చెప్పేశారు. ఏసీపీ సార్ వాళ్ళ దగ్గర పోయి నేను వాళ్ళ దగ్గర పోయి నేను నా బాధ చెప్పుకొని వాళ్ళని చెప్తే సరే పోండి మీరు పో, నువ్వు వెళ్ళినాక మేము వస్తాము సార్. ఆ విధంగా నేను సార్కి పట్టించినాను సార్. మీ సామాన్లు తీసుకున్నారమ్మా? ఎందుకంటే మేము హోటల్ ఉండకూడదు అంట ఆడ. నా ఇంట్లో నేను చేసుకోకూడదు, నువ్వు తీసు ఉండకూడదు నీ హోటల్ ఇక్కడ అని సార్ అంటారు. ఏంటికి సార్ అంటే లేదు ఉండకూడదు అని అంటారు సార్. ఈసారి ఒకటేనా ఇంతకు ముందు కూడా ఇలా జరిగింది ఏమన్నా మీకు? ఇంతకు ముందు లేదు సార్. ఇప్పుడు ఏం జరిగింది? జరిగింది ఈ మధ్యనే నెల నా సామాన్లు తీసుకుపోయి నెల నుంచి తిప్పుతూనే ఉన్నారు సార్. నెల నుంచి అయితే ఏ న్యాయం జరిగలేదు. అమౌంట్ ఇచ్చే వరకు ఏం జరగలేదు.